ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఈరోజు స్పెషల్ క్యాప్సికమ్ టొమాటో మసాలా. చాలా సింపుల్, చాలా టేస్టీ కూడా, చాలా క్విక్గా అయిపోతుంది. డిన్నర్కి రోటీస్లో కానీ చపాతీస్లోనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ క్యాప్సికమ్ టొమాటో కోర్మా. ఈవెన్ పూరీస్లోకి, రైస్లో కూడా చాలా బాగుంటుంది, మైల్డ్గా ఉండే పులావ్స్లో కూడా. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా కడాయిలో పావు కప్పు నూనెని హీట్ చేసుకోండి. నూనె వేడెక్కాక 2 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి కాస్త రోస్ట్ చేసుకున్నాక 1 పెద్ద ఉల్లిపాయ సన్నగా తరుక్కున్నది వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకోండి. పచ్చివాసన పోయాక 1/2 చెంచా పసుపు, 1/2 చెంచా గరం మసాలా, 1/2 చెంచా ధనియాల పొడి, సాల్ట్, 1/2 చెంచా జీలకర్ర పొడి వేసి మసాలాస్ని వేపుకున్నాక 1/4 కిలో టొమాటో ప్యూరీ వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో నూనె పైకి తేలి పచ్చివాసన పోయేదాకా టమాటోల్ని వేపుకోండి. నూనె పైకి తేలాక 200 గ్రాముల క్యాప్సికమ్ క్యూబ్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కలుపుకోండి. మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి నూనె పైకి తేలేదాకా కుక్ చేసుకోండి. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు వేసి కలుపుకొని పావు లీటర్ నీళ్లు పోసుకొని 1 టేబుల్ స్పూన్ కారం వేసి కలుపుకొని లో ఫ్లేమ్ మీద నూనె పైకి తేలేదాకా వేపుకొని కొత్తిమీర చలి దింపేసుకోవడమే. చాలా సింపుల్ కదా. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో తెలియజేయగలరా. అన్నట్టు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.